ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను నిర్దేశించారు. మదిర మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భట్టి పాల్గొన్నారు. మదిర మండలం నిదానపురం గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవ సందర్భంగా మీ అందరికి, ముఖ్యంగా గ్రామ పంచాయతీ పాలక వర్గానికి, సర్పంచ్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, వార్డు మెంబర్లకి, ఎంపీటీ గారికి, ఎంపీటీ సభ్యులకి, డిప్యూటీ సభ్యులకి, అందరికీ, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. బయ్యారం గ్రామం ఒకప్పుడు 2009లో నేను ఇక్కడ శాసన సభ్యుడిగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు రావటానికి చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి చూశాను నేను.